Hello friends, welcome to Police Recruitment YouTube channel. Inka evaraina maa channel ni subscribe cheyakunda chustunte kastanga subscribe chesi aa ventane vache bell icon ni activate cheyandi. Alage ee video kinda description lo maa Telegram group link ivadam jarigindi. Aa link pai click chesi group lo kuda join avandi friends. Prati roju patrika mukhanga vache current affairs updates, job updates anni kuda Telegram group lo share cheyadam jarugutundi. Friends, nirudyogulandarki kuda oka pandaga lanti vaartha aithe raavadam jarigindi. Bhari sthayilo constable GD udyogala భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. టోటల్ గా 24,369 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డౌన్లోడ్ నోటిఫికేషన్ అని. ఆ లింక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ లింక్ అనేసి మరొక లింక్ ఉంటుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకో వచ్చు. ఫ్రెండ్స్, మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందైతే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివరాలకు వెళ్లే ముందుగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉంటాయి. ఫ్రెండ్స్, యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకునేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత క్రింద వైపున ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ స్టోర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సులన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి నుంచి విడుదల చేయడం జరిగింది అనమాట. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందైతే ఉంటుంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ని 2023 జనవరి నెలలో నిర్వహించనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. అక్కడ జనవరి నెలలో నిర్వహిస్తారు. అయితే డేట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారనమాట త్వరలోనే. ఇంకా పే స్కేల్ చూసుకుంటే శాలరీ డీటెయిల్స్ 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు శాలరీ అయితే కొన్నిటికి ఉంటుంది. అలాగే కొన్నిటికేమో 18,000 నుంచి 56,900 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి స్టార్టింగ్ శాలరీ 30,000 వరకు ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. 30,000 వరకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా సపరేట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్కి 21,579 పోస్టులు ఇక్కడ ఉంటే, ఫిమేల్ క్యాండిడేట్స్కేమో 2,626 పోస్టులు అయితే ఉన్నాయి. పార్ట్ 1 విభాగంలో, పార్ట్ 2 విభాగంలో ఎన్సీబీకి సంబంధించి ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్కి, మేల్ క్యాండిడేట్స్కి అనేది సపరేట్గా వేకెన్సీస్ అయితే పొందుపరచలేదండి. కేటగిరీల వారుగా పోస్టుల వివరాలను అయితే పొందుపరచారు. ఇవి ఎన్సీబీ విభాగంలో టోటల్గా 164 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తంగా చూసుకుంటే 24,369 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2కి సంబంధించి అనమాట 24,369 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవి కేటగిరీల వారుగా మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ అభ్యర్థులు అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా వేల సంఖ్యలోనే ఖాళీలు అయితే ఉన్నాయి. మహిళా అభ్యర్థులకు సంబంధించి కూడా అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఆ వివరాలన్నీ మీరు నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకోవచ్చు. బీఎస్ఎఫ్ విభాగంలో, సిఐఎస్ఎఫ్ విభాగంలో, సిఆర్పీఎఫ్ విభాగంలో, ఎస్ఎస్బీ విభాగంలో అంటే సశస్త్ర సీమా బల్ అనమాట, ఎస్ఎస్బీ విభాగంలో, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. కానిస్టేబుల్ జీడీ అంటే కన్నా జనరల్ డ్యూటీ అనమాట. పోతే ఫ్రెండ్స్గా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 2023 జనవరి 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యండి, 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2000 సంవత్సరం జనవరి 2వ తారీఖు నుంచి 2005 జనవరి 1వ తారీఖు లోపు జన్మించినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను అయితే చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసిందను
టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు. ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అనేసి ఇచ్చారు. కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం ఉండదు, ఎలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా అవసరం ఉండదు. కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే కన్నా హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ssc.nic.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వెబ్సైట్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఓటీపీఆర్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది, వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే చాలా తక్కువ ఫీజు ఫ్రెండ్స్, కేవలం 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది అన్నమాట. కేవలం 100 రూపీస్ మాత్రమే ఫీ చెల్లించాల్సింది ఉంటుంది. అది కూడా మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు, ఫ్రీగానే దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ 100 రూపాయల ఫీజు చెల్లించాల్సింది అయితే ఉంటుంది. కాకపోతే ఎగ్జామినేషన్ సెంటర్స్ వివరాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ తెలంగాణ అభ్యర్థులకి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకేమో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సంబంధించి. పోతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే ఫ్రెండ్స్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కన్నా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు. 80 ప్రశ్నలు అయితే ఉంటాయనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంకా సిలబస్ వివరాలు, ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి 20 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు. టోటల్గా 80 ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్. 160 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సిలబస్కి సంబంధించి మీరు కోర్సు ఫుల్ కోర్స్ అనేది తెలుగు విద్యార్థి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునేసి కోర్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రస్తుతానికి అది కూడా దీపావళి పండుగ ఆఫర్స్ అయితే ఉన్నాయండి. ఈ 6 మంత్స్ వ్యాలిటీ కోర్స్ని కేవలం 500 రూపీస్కి అందించడం జరుగుతుంది. కావాలంటే మీరు కోర్స్ని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ ప్రైసెస్ కూడా త్వరలోనే పెంచడం జరుగుతుందండి. మీరు కోర్స్ కావాలంటే తీసుకోవచ్చు. సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. కావాలంటే మీరు ఒకసారి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకునేసి కోర్సుకు సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ ఆ యాప్ ఆ కోర్సుకు సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ చూసుకునేసే తర్వాత మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. త్వరలోనే ప్రైసెస్ కూడా పెంచడం జరుగుతుంది. ఇంకా సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల వివరాలను చూసుకుంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంటాయి, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్కి ఏమో 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుందన్నమాట, 24 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సింది ఉంటుంది. అలాగే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ కూడా ఉంటుంది, 6.5 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సింది ఉంటుంది మేల్ క్యాండిడేట్స్. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి, 800 మీటర్స్ రన్నింగ్ని ఏమో 4 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుందనేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లడక్కి సంబంధించి లడక్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ లడక్ రీజియన్ అనేసి ఇచ్చారు. ఈ రెండు మాత్రం లడక్ రీజియన్ సంబంధించి అనమాట. దాదాపు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులకి మేల్ క్యాండిడేట్స్కేమో 5 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ అనేది 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి, ఫిమేల్ క్యాండిడేట్స్కేమో 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ అనేది 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకి నిర్వహించే ఈవెంట్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ బిలాంగింగ్ టు లడక్ రీజియన్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కన్నా ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు, అంటే వీటిని ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్లు అనేసి కూడా అంటారు. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లను చూసుకుంటే హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవాలంటే హైట్ 170 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాల్సింది ఉంటుందండి, 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 157 సెంటీమీటర్స్ హైట్ ఉంటే చాలు ఈ పోస్ట్లకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి హైట్లో కొంత మినహాయింపు అయితే ఉంటుందండి. ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు
షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేసి ఇచ్చారు చూడండి. మేల్ క్యాండిడేట్స్ ఏమో 162.5 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే చాలు ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవచ్చు. చెస్ట్కి సంబంధించినటువంటి వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్. చెస్ట్కి సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే చెస్ట్ అనేది కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చూస్తారండి. మేల్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ ఫాలోయింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ చెస్ట్ మెజర్మెంట్ అనేసి ఇచ్చారు చూడండి. ఇక్కడ మామూలుగా సాధారణంగా ఉన్నప్పుడు చెస్ట్ అనేది 80 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట. అన్ఎక్స్పాండెడ్ అనేసి ఇవ్వడం జరిగింది చూడండి. 80 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే చెస్ట్ని మినిమం ఎక్స్పాన్షన్ చెస్ట్ని ఎక్స్పాన్షన్ చే మీరు ఊపిరి పీల్చినప్పుడు ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల పాటు చెస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వాల్సింది ఉంటుంది, పెరగాల్సింది అయితే ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి. ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి కొంత మినహాయింపు ఉంటుంది. చెస్ట్ ఏమో 76 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు అయితే పెరగాల్సింది ఉంటుంది అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్గా ఈ నోటిఫికేషన్ ఒకసారి మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకొనేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, మెడికల్ టెస్టులను ఆధారంగా చేసుకునేసి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.